హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారిని అమెరికాలో ఈ సంవత్సరం నవరాత్రుల్లో మేము ఎలా పూజించుకున్నాము, పూజా ఏర్పాట్లు అవన్నీ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడున్న రోజుల్లో అందరికీ 9 రోజులు చేసుకోవాలన్నా కూడా కుదరదండి. కనీసం ఒక్కరోజైనా సరే మంచి నమ్మకంతో అమ్మవారిని పూజిస్తే మనల్ని అనుగ్రహించే వరాల తల్లి అండి, వరాల జల్లులు కురిపించే తల్లి వారాహి మాత. అమ్మ గురించి చాలా కథలైతే ఉన్నాయండి. నాకు తెలిసిన కథ నా మాటల్లో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. పూర్వకాలం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని 2 కోరికలు కోరాడు. పరాక్రమము, ఇంకా అమరత్వము. పరాక్రమము అయితే కనుక అమ్మవారి ఇచ్చి, తర్వాత అమరత్వం ఇవ్వను అందండి. కానీ ఎట్లాగైనా సరే అమ్మవారిని ఒప్పించి అమరత్వాన్ని ఇవ్వు, ప్రసాదించు తల్లి, నేను మీ చేతిలోనూ చావకూడదు, నన్ను ఎవ్వరూ కూడా చంపకూడదు అని చెప్పి ఆ 2 వరాలనైతే సాధించుకున్నాడు. తర్వాత ఇంకా అలా ఆ వరాలు వచ్చేటప్పటికి అంతా కూడా అల్లకల్లోలం చేసి అందరినీ చాలా బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా అది చూసి తట్టుకోలేక అమ్మవారు వరాహస్వామి వారి రూపంలో ఆవిర్భవించి హిరణ్యాక్షుణ్ణి అంతం చేశారు. ఇదైతే నాకు తెలిసిన కథ అండి. మరి మీ అందరికీ కూడా ఇంకేదైనా కథ తెలిసినా తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మీరందరూ ఎలా జరుపుకుంటున్నారు, ఈ మహిమగల తల్లిని ఎలా పూజిస్తున్నారో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఈసారి మా మమ్మీ డాడీ ఉండటం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ మేమైతే ఫ్రైడే రోజున ఇలా ఏర్పాట్లు చేసుకొని అమ్మకు పూజలు చేసుకున్నామండి. వారాహిమాత ఫోటో లేకపోయినా అమ్మవారి దుర్గామాత స్వరూపమైన ఈ వారాహిమాతని ఎవరి రూపంలోనైనా అమ్మవారి రూపంలో పూజించుకొని మంచి నమ్మకం పెట్టుకుంటే కనుక తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుందండి ఈ వారాహిమాత. మరి ఇది నాకు తెలిసిన కథ. ఇవి మా పూజా ఏర్పాట్లు. అమ్మవారి పూజకు మేము సిద్ధపరిచిన ఈ మల్లెపూలు, మామిడి తోరణాలు ఇవన్నీ కూడా మా గార్డెన్లోవేనండి. ఇవన్నీ ఇంత బాగా పెరగటానికి, హెల్తీగా ఉండటానికి గార్డెన్కి న్యాచురల్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాడతాము. ఇవన్నీ కూడా మన ఛానల్లో షార్ట్స్ రూపంలో వీడియోస్లో ఉన్నాయండి. మల్లెపూలు బాగా రావాలంటే చాలా బాగా వర్కౌట్ అయిన టిప్ కూడా ఉంది, అది మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియోలో చెప్తున్నాను. బోర్ అనుకోకుండా వినండి, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే, పుల్లటి మజ్జిగలో బియ్యం పిండి కొద్దిగా వేసి అది ముద్దలాగా చేసి 1-3 గంటలు పక్కన పెడితే దానికి గుడ్ బ్యాక్టీరియా ఇంకా ఫామ్ అయ్యి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఆ ముద్దను వాటర్లో కలిపేసి మొక్కలకు నెలకు ఒక్కసారి ఇస్తే చాలండి, మల్లెపూలు చాలా బాగా విరగబూస్తాయండి. మాకైతే ఇవి 2 డేస్ ఫ్లవర్స్, ఒక్క మొక్కకే 2 డేస్ ఫ్లవర్స్ అండి. చాలా బాగా అనిపించింది, అమ్మవారికి సమయానికి ఉన్నాయి అని చాలా తృప్తిగా అనిపించింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.